ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైనదని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి కానీ జింక మాత్రం ఆ మాటలకు అస్సలు ఒప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది కొలనుకు పెద్ద అయినా ఏనుగు మధ్యలో కల్పించుకొని సరే తాను చురుకైన దాన్నని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను దాన్ని ఇద్దరులో ఎవరు వెతికి తీసుకొస్తారో వారే విజేత అంది ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చునని చెప్పింది దానికి కుందేలు జింక సరేనన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కంఠగా చూస్తున్నాయి పోటీ మొదలు కాగానే కాసేపు గబా గబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే అలసిపోయాను ముందు నేను విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను బండను వెతికి వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి జింక మాత్రం అయ్యో పక్కనే ఉన్నా బద్ధకంతో చూడలేకపోయానే అని బాధపడింది అప్పటి నుండి జింక తన పద్ధతిని మార్చుకుంది ఈ కథలో నీతి ఏంటంటే బద్ధకాన్ని వదిలేయాలి కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి